తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు కట్ట మురళి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ నాయకులు అధికారులు కేక్ కట్ చేసి సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. అలాగే అంగర, వల్లూరు, వెదురుమూడి, పడమరకండ్రిక, టేకి, నేలటూరు, కాలేరు, వడ్లమూరు, మాచర, కేదారలంక, నల్లూరు తదితర గ్రామాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిపారు. వల్లూరు, వెదురుమూడి గ్రామాలలో మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కన్వీనర్ సేలం గోవిందు, అంగాని నోకరాజు, పీతల బంగారం, పెప్పర సంపత్రావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రక్తదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎంతో మంది కొన్ని కొన్ని విషయాల్లో యాక్సిడెంట్ కానీ ఇతర కార్యక్రమాల్లో విషయాలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ బ్లడ్ లేకపోవడం వల్ల చనిపోవడం కూడా చాలా విషయంలో జరుగుతుంది. అలాంటి అన్నిటికి మనం నిరోధించడానికి చాలా మంచి కార్యక్రమం చేసాం. మా తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా మీరు బ్లడ్ క్యాంప్ ఏదో చేస్తున్నారు, ఈ కార్యక్రమమే కాదు పేదలకి అన్నీ అందించడం, వాళ్ళకి ఏదైతే లేవో అవన్నీ కూడా అందించి ముందు ముందుగా ఇంకా బాగా సోషల్ వర్క్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. గారికి మా మండల వైసీపీ కార్యకర్తల తరఫున, అలాగే మండల ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మా గవర్నరు తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో బ్లడ్ క్లాంప్ పెట్టారు. అక్కడికే ఇప్పుడు వెళ్ళి వచ్చిందాను. అక్కడ మన కార్యకర్తలు అందరూ కూడా రక్తదానం చేస్తున్నారు. 48వ పుట్టినరోజుకి హాజరైన ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మన మండల కన్వీనర్ సేలం గోవింద్ గారికి, మా గ్రామ కమిటీకి, మా అలాగే కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి 48వ పుట్టినరోజు చాలా భారీగా జరుపుకుంటున్నాం. అలాగే మన మెండపట్ నియోజకవర్గ ఇన్ఛార్జి తనయుడు తోట బుద్ధిరాజు ఆధ్వర్యంలో మన మెండపేట సూర్యమహల్ గడ భారీగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.